Dalitha Bandhu Padakamanidi, Dalithula Palita, Rabandhu Lantidannaru, PCC Prachara Committee Chairman Madhu Yashki Goud. CM KCR Kutralapai, Dalithulanta Apramattanga Undalani Suchincharu. Yadradri Lakshmi Narasimha Swamini Darshinchukoni, Pratyeka Poojalu Chesaru Madhu Yashki. Anantaram Ayana Matladutu, CM KCR Tana Farm House Ku Velladaniki, Route Clear Chesukunenduke, Vasalamarini Dattata Teesukoni, Kutralu Pannutunnarannaru. వాసాలమరి చుట్టూ కేసీఆర్ బినామీల పేర్ల ఉన్న వందల ఎకరాల భూముల రేట్లు పెంచుకునేందుకే దత్తత తీసుకున్నారని ఆరోపించారు. తీసుకొచ్చి ఇరవై రోజులకు భూమి హక్కు కల్పించే దునుకుల వాళ్ళకు హక్కు కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ అయింది. జరిగింది 3 ఎకరాల భూమి ఇస్తా దళిత ముఖ్యమంత్రి చెప్పిన దుర్మార్గుడు ఇప్పటిదాకా ఇచ్చింది 10,000 ఎకరాలు ఇస్తారు. ఇవాళ మరొకసారి మోసం చేస్తూ అవన్నీ అడుగుతారని చెప్పి దళితులకు దళిత బంధువు వాళ్ళైతే దళితుల పార్టీ రాబంధువు దళితులను దగా చేసడానికి కొరకే దళిత బంధు అనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఇప్పుడు మీ ఆలోచన ఎంతమంది ఉంటారు దళితులు? 40,000 మంది ఉంటారు. 40,000 మంది అంటే 40,000 మందికి 100 మందికి ఇది పాతికే మిత్రుల ధరణ వినపం. ఇది బదులు వెళ్ళిపరిచినట్టుగా మీరు తీయాలి. ఇతను ఇస్తానధికారి 100 కుటుంబాలకు ఇచ్చి అంటే ప్రజలకు పేలాల వంచి బిర్యానీ తింటాం మేడం. ఈ మోసాన్ని గుర్తి డైవర్షన్ చేసి తీసుకెళ్ళచ్చు రోడ్డు. అట్లా కాకుండా రోడ్డు వెడల్పుతోటి ఇక్కడ ఉన్న చిన్న చిన్న వ్యాపారుల ఇల్లు కూడా కొట్టేసేసి వాళ్ళకి ఇప్పటి వరకు ఎలాంటి జీవనాధారం లేకుండా ప్రత్యన్యాయం ఇవ్వకుండా తన కుల తనకు మద్దతు తెలిపే మహిమం రామేశ్వరరావుకి మాత్రం 100 ఎకరాలు కట్టబెడతా ఉన్నాడు. కానీ ఇక్కడ గరిబోళ్ళకు మాత్రం 50 గుట్టలో వాళ్ళు ఇల్లు కూడా కొట్టేసి ఇప్పటిదాకా ఇల్లు కట్టేకపోవడం అత్యంత దారుణం. కాంగ్రెస్ పార్టీ వీళ్ళ తరఫున ఉంటుంది. అయ్యయ్య గారు, మా అనిల్ గారు, మీరందరూ కూడా ఇక్కడ ఉన్న గరిబోళ్ళకు వాళ్ళకు ప్రత్యన్యాయంగా ఇల్లు వచ్చేటట్టు వాళ్ళకి ఆర్థిక సాయం వచ్చేటట్టు కూడా కావాలంటే మనం న్యాయస్థల వాళ్ళకి ఉచితంగా మనం ఏర్పాటు చేస్తాం. నేను కూడా లాయర్ని, మన లీగల్ వ్యవస్థతో కూడా ఒక లీగల్ ఎయిడ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా ఎక్కడ ఎక్వైర్ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది భూ సేకరణ చట్టాన్ని మార్కెట్ ధరకి 4 ఇంతలు ఎక్కువ ఇచ్చి కానీ తీసుకోకూడదు. అది ఎలాంటి కార్యక్రమానికైనా కూడా ఇది ఇచ్చేది కేసీఆర్ అబ్బా సొత్తు కాదు, వాళ్ళ తాత తండ్రుల ఆస్తి కాదు. గరీబ్ వాళ్ళు ఇల్లు కూడా కొట్టేసేసి వెడల్పు కొరకం చేస్తూ వాళ్ళకి ఇవ్వకపోవడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం.